తెలంగాణలో వాస్తవ సాగుదారులు ఎదుర్కొంటున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి సమస్య పెట్టుబడి లేకపోవడం. వాస్తవానికి ఏ వ్యాపారంలోనైనా ఏ పంట పండించాలనుకున్నా సీజన్లో సీజన్ ప్రారంభంలో పెట్టుబడి అవసరం. ఈ పెట్టుబడి ప్రధానంగా బ్యాంక్ రుణాల ద్వారా రావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 7 ఏళ్లలో సంస్థాగత బ్యాంకింగ్ వ్యవస్థని ఈ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చేసింది. 2014లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 100,000 రూపాయల వరకు రుణమాఫీ ఏదైతే ఇచ్చిందో అది ఒకే విడతగా మాఫీ చేయకపోవడం వల్ల 4 విడతలుగా చేయడం వల్ల రైతులు ఎవరికీ ఉపయోగపడలేదు. నిజంగా వ్యాపారం చేయడానికి ఆ రోజు బ్యాంకుల్లో రుణాలుగా తీసుకున్నటువంటి రైతులకు ఈ రుణమాఫీ ఏమాత్రం ఫలితం చేయకపోగా వాళ్ళందరి మీద కూడా వడ్డీ భారం పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కొత్తగా మళ్ళీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదో ముక్కీ మూలిగి 4 సంవత్సరాల పాటు రుణమాఫీని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా మళ్ళీ 100,000 రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికి కూడా 25,000 లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. 50,000 రూపాయల రుణాల మాఫీ గురించి ప్రకటించింది కానీ చాలామంది రైతుల యొక్క అకౌంట్లలో ఆ మాఫీ జరగలేదు. వాళ్ళందరి మీద బకాయిలు అట్లాగే ఉండిపోయినాయి. ఎప్పుడైతే ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేదో ప్రతి సంవత్సరం పంటల కోసం ఇవ్వాల్సినటువంటి బ్యాంకు రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో జూన్ జూలై నెలల్లో పంటలకు రుణాలు ఇవ్వగలిగితే రైతులకు పెట్టుబడిగా ఉపయోగపడతాయి. అదేవిధంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో కనుక రైతులకి రబీ రుణాలు ఇవ్వగలిగితే రైతులకు ఉపయోగపడతాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మందికి రైతు బంధులు పంచుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకవైపు లెక్కలుంటే కానీ బ్యాంకులు మాత్రం కేవలం 17-16 లక్షల మంది పంట రుణాల గురించి మాత్రమే రెన్యువల్ చేస్తూ లెక్కలు చెప్తూ ఉన్నాయి. అంటే దాంట్లో దాదాపు 25% మంది రైతులకు కూడా పూర్తి స్థాయి రుణాలు అందట్లేదు అనేది అర్థం. వాస్తవానికి బ్యాంకులన్నీ కూడా తిరిగి రీషెడ్యూల్ చేసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ పోతున్నాయి. వడ్డీ కట్టించుకొని తప్ప కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు, కొత్తగా క్యాష్ సపోర్టు ఆ రైతులకు అందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు వాస్తవంగా సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు రుణాలు రాకపోతుంటే మరోవైపు భూముల యజమానులు ఆ ఇచ్చే కొద్దిపాటి రుణాలను కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర పెట్టుబడులకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల ఈ రాష్ట్రంలో 93% కుటుంబాలు ఇవాళ ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడతా ఉన్నాయి, రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి అనేటువంటిది ఎన్ఎస్ఎస్ఓ తాజా నివేదిక కూడా చెప్పింది. ఇవాళ వ్యవసాయం మీద పెట్టుబడి 30 నుంచి 35 వేల రూపాయలు పత్తి వరి పండించడానికి ఖర్చు అవుతుందని చెప్పి ఒకవైపున ప్రభుత్వమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించింది. కానీ రైతు బంధు సహాయంగా అందేది 5,000, అది కూడా భూముల యజమానులకు మాత్రమే అందుతుంది. కానీ మిగతా మొత్తం పెట్టుబడిని ఇవాళ రైతులు బ్యాంకులో పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల బయట అప్పుల మీద ఆధారపడి తెచ్చుకోవాల్సి వస్తున్నది, వడ్డీ భారాన్ని మోయవలసి వస్తున్నది. ఒక్కొక్కసారి పంట పూర్తిగా పండకపోతే అప్పులు తీర్చేటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అందుకే వస్తున్నది. నిజంగా సంస్థాగత రుణాలు ఉండి ఒకవేళ సంస్థాగత రుణాలు తక్కువ వడ్డీలకు అంది పూర్తి స్థాయి పెట్టుబడి బ్యాంకుల నుంచి కనుక అందితే ఎప్పుడైనా పంట నష్టపోయినా సరే ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉన్నది, లేదా రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ప్రైవేట్ రుణాల మీద ఇవాళ రాష్ట్ర రైతులు ఆధారపడి ఉండడం వల్ల ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. నేను ఇందాకే చెప్పినట్టుగా రైతు బంధు సహాయం కూడా వాస్తవ సాగుదారులకు అందట్లేదు. నేను ఒక లెక్క చెప్తాను. 2020-21లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2,93 లక్షల ఎకరాలకి రైతు బంధు పంపిణీ చేసినట్టుగా వ్యవసాయ శాఖ చెప్పింది. కానీ అదే వ్యవసాయ శాఖ మరి ఆ 2 సీజన్లు కలిపి పోయిన సంవత్సరంలో కేవలం 2,03 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగైనట్టుగా లెక్క చెప్పింది. అంటే దాదాపు 90 లక్షల ఎకరాలకి సంబంధించి రైతు బంధు డబ్బుల్ని పంచేశారు. 90 లక్షల ఎకరాలకి 5,000 రూపాయలు పంచడం అనంటే 4,5 వేల కోట్లు. అంటే ఆ డబ్బులు అన్నీ కూడా దుర్వినియోగం చేసినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సీజన్లోనూ అలా దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు, వాస్తవంగా సాగు చేసే వాళ్ళకు రుణాలు ఇవ్వడం లేదు, కౌలు రైతులకి, మహిళా రైతులకి, పోడు రైతులకి రుణాలు అందడం లేదు. కానీ రైతు బంధు పేరుతో నిధుల దుర్వినియోగం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతు బంధు దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ కౌలు రైతులకి బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా
ఒక 1000 కోట్ల రూపాయలతో కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలనేది రైతు సంఘాలు చాలా కాలంగా కోరుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ వినిపించుకోలేదు. కౌలు రైతుల గురించి అసలు ఎజెండాలను పెట్టుకొని చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వ్యాపారానికి అందాల్సినటువంటి పెట్టుబడి అందకపోవడం వల్ల కూడా వ్యాపారదారులు సంక్షోభంలో ఉన్నారు. మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రుణాలను వాళ్ళు ఎగ్గొడుతున్నారు, బ్యాంకులను ముంచుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాము. మరోవైపు వ్యాపారానికి ఇచ్చేటువంటి రుణాల పర్సంటేజ్ మాత్రం రోజురోజుకి తగ్గిపోతూ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ లెక్కలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. అందుకని తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార సంక్షోభం పరిష్కారం కావాలంటే రెండు చర్యలు తక్షణమే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వాళ్ళ రుణాలని ఒకే దఫాగా మాఫీ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రెండవది, వాస్తవ సాగుదారులుగా ఉన్నటువంటి కౌలు రైతులకి రుణాలు ఇచ్చే విధంగా ఒక కౌంటర్ గ్యారంటీ బ్యాంకులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతు బంధు సహాయాన్ని కూడా పూర్తిగా ఎవరైతే గ్రామాల్లో ఉండి ఒక సర్వే నెంబర్లో సాగు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో రైతు బంధుని మెట్ట ప్రాంతానికైతే 7.5 ఎకరాలకి, మాగాణి ప్రాంతానికైతే 5 ఎకరాలకి పరిమితం చేయడం ద్వారా చిన్న సన్నకారు రైతులకి, క్రింది మధ్య తరగతి రైతులకి ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతు బంధు మార్గదర్శకాలలో విచ్చలవిడిగా సాగు చేయనటువంటి భూములకి, సాగు చేయనటువంటి రైతులకి రైతు బంధును పంచేటువంటి పద్ధతి ఏదైతే కొనసాగుతున్నదో దాన్ని తక్షణమే ఆపేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే పెట్టుబడి జాగ్రత్తగా ఉపయోగించబడుతుంది, నిజమైన రైతులకు అందుతుంది, సంక్షోభం పరిష్కారం అవుతుంది అని మేము అనుకుంటున్నాం.